హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రేణుస్ హోమ్ మేకర్. నేను మీ రేణుకా చక్రవర్తి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందుకే ఈరోజు మీకోసం నేను యమ్మీ యమ్మీ టేస్టీ నమ్కిన్స్ తీసుకొచ్చానండి. వా, చూస్తూనే తినాలనిపిస్తుంది కదండి. ఇంకెందుకు ఆలస్యం? ప్రిపేర్ చేసుకుందామా మరి? టూ కప్స్ గోధుమ పిండి తీసుకుందామండి. టూ కప్స్ గోధుమ పిండికి ఒక పావు కప్పు ఆయిల్ తీసుకుందామండి. ఈ ఆయిల్ని వేడి చేయాలండి. కొద్దిగా వేడయ్యాక ఆ ఆయిల్ని ఈ పిండిలో వేసేసి మిక్స్ చేయాలి. ఇలా చేయటం వల్ల పిండి స్మూత్గా ఉంటుంది, ప్లస్ మనం చేసుకునే నమ్కిన్స్ చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటాయండి. చూడండి, వేడిగా ఉన్న ఆయిల్ని వేస్తూ ఇలా కలిపేయాలండి. చిన్న చిన్న ఉండలు కూడా వండుకుంటా ఈవెన్గా కలిపేసుకోవాలి. జస్ట్ ఆ వేడి ఆయిల్తో పిండి కొద్దిగా రోస్ట్ అయినట్టు అవుతుందండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు చిన్న ఉండ కూడా లేకుండా మొత్తము కలిపేసుకోవాలి, ఆయిల్ అంతటి పిండికి పట్టేలా. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది ఆ పిండి. అందులో వామ, నేను టూ కప్స్ పిండికి, గోధుమ పిండికి అంత వామ వేస్తున్నానండి. ఇంకా వామ ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది వామది. దాంట్లో సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు ఒక టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని కలిపేసేయండి, ఆ పిండిని మొత్తం ఇవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వేడిగా లేదు కదండి, చేత్తో మిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని చపాతి పిండిలా ముద్ద చేసుకోవాలి. చూడండి, దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసేయాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని చిన్న చిన్న పూరీ ముద్దల్లా తీసుకొని పూరీలా రౌండ్గా చేసుకోవాలి. పూరీ అయితే కొద్దిగా చిన్నగా చేసుకుంటాం కదా, ఇది కొద్దిగా పెద్దగా చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని మందంగా ఉండొద్దండి, పల్చగా రుద్దుకోవాలి. పల్చగా రుద్దుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూడండి, రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని ఒక చాకుతోటి ఇట్లా మధ్యకి కట్ చేయాలండి. మళ్ళీ ఇటు కూడా అలాగే. ఇప్పుడు ఆ ఫోర్ సైడ్స్ ట్రయాంగిల్ షేప్లో వచ్చాయి మనకి. ఆ ట్రయాంగిల్ షేప్ని మధ్యలో అలా కట్ చేసుకోవాలండి. సైడ్స్ కట్ కాకుండా మధ్యలోనే కట్ చేసుకోవాలి. చూడండి, ఎలా కట్ చేస్తున్నానో. ఇలా కట్ చేసుకొని చూడండి, ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి దీనికి. లైట్గా అబ్సర్వ్ చేసుకుంటే మనం తినేటప్పుడు కూడా ఆయిలీ ఆయిలీగా ఉండవు, మంచి క్రిస్పీగా ఉంటాయండి తినటానికి మాత్రం. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఇప్పుడు నమ్కిన్స్ వచ్చేసాయి. టేస్టీ నమ్కిన్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనం వేసే వామ కారం, ఉప్పు ఉప్పుగా కారం కారంగా వామ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది వామ మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. చిన్నపిల్లలకి ఎక్కువగా ఇస్తుంటే వాళ్ళకి చక్కగా డైజెస్ట్ అవుతుందండి. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వచ్చు. మనము పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బ్రేక్ టైంలో తినడానికి స్నాక్స్గా పెడితే కూడా ఇష్టంగా తింటారండి. ఈ రోజుల్లో మనము బయటకు వెళ్ళి బయట ఫుడ్ తీసుకోవడానికి చాలా భయపడుతున్నాం కదా.
ఇలాంటి టైంలో ఇలా మనకి హెల్దీగా ఉంటుంది, ప్లస్ ఇంట్లో టేస్టీగా చేసుకోవచ్చు అంటే ఈ నమ్కీన్స్ అండి. మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.